దిశ హంతకులు నలుగురిని ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఇవాళ రాయలసీమ యూనివర్సిటీలో సంబరాలు చేసుకుంటున్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు స్వీట్లు పంచుకొని మరి ఆనందాన్ని పంచుకున్నారు. నలుగురు నర హంతకులను తుదముట్టించారు, పోలీసులకు జేజేలు పలుకుతున్నారు. ఇలాంటి నిందితులు మరోసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా పోలీసులు మంచి పని చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇవాళ నలుగురిని ఎన్కౌంటర్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ హ్యాపీ సార్. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పనిష్మెంటే కరెక్ట్. ఫస్ట్లీ సెల్యూట్ టు ద పోలీస్, మ్యాసివ్ రెస్పెక్ట్ టు ద పోలీస్. ఇలాంటి వాళ్ళకి ఇలా పనిష్మెంట్ జరగడమే కరెక్ట్. ఇలా చేసినప్పుడు గర్ల్స్కి ఒక, మాకు పోలీస్కి ఒక సెక్యూరిటీ ఉంది అని అనిపిస్తుంది. అండ్ వీ షుడ్ ఫీల్ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ పోలీస్ వాళ్ళు 9 డేస్లో ఒక అక్యూజ్ని వాళ్ళని శిక్షించడం అనేది. అండ్ ఇలాంటి అప్పుడు నౌ ఎవ్రీ గర్ల్ తలెత్తుకొని ఏ టైంలో అయినా బయటకు వెళ్ళడానికి డేర్ చేయగలుగుతుంది. అండ్ హార్ట్ బెటర్ సెల్యూస్ దట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ డిడ్ దిస్. అండ్ ఇలాంటివి ఇంకా ఏ క్రైమ్ జరగకుండా ఉండడానికి పోలీసులు ఇంకా కొన్ని ప్రికాషన్స్ ముందే తీసుకోవాలి. క్రైమ్ జరిగిన తర్వాత రియాక్ట్ కావడం కంటే క్రైమ్ జరగకముందు రెస్పాండ్ కావడం మంచిది. మొత్తం దేశమంతా వినిపించింది ఒకే మాట, తక్షణ న్యాయం జరగాలి. ఇప్పుడు అదే జరిగింది అనుకుంటున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్ టీవీలో రిలే చూసిన వెంటనే 100% న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. అంతకంటే ముందు ఒక కూతురికి తల్లిగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దాని తర్వాత రాయలసీమ యూనివర్సిటీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ దీనికి ఈ కార్యక్రమానికి వ్యతిరేకత చూపించిన వెంటనే రిజల్ట్ రావడం మా విజయం అని నేను అనుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు కేసీఆర్ గవర్నమెంట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జన్. థ్యాంక్ యూ. మరి అంటే ఎన్కౌంటర్ చేస్తే చాలాసార్లు వ్యతిరేకత వస్తుంది, పోలీసులు అన్యాయంగా చంపారని, ఇప్పుడేమో సంబరాలు చేసుకుంటున్నారు? లేదు సార్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా చేసింది. మేము పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. కేసీఆర్ గవర్నమెంట్కి కూడా చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ఇలానే జరగాలి సార్, ఎవరికైనా సరే. ఇంత తొందరగా స్పందించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిర్భయ విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని మేము గవర్నమెంట్కి చెప్తున్నాము సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు ఆర్యు వాళ్ళకు. దిశ ఇన్సిడెంట్ జరిగి 10 డేస్ అయింది, అంటే దశ దిన కర్మ ఒకవైపు జరుగుతుంటే మరోవైపు నలుగురు హంతకులను పోలీసులు కాల్చి చంపేశారు, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. దిశ రాయలసీమ యూనివర్సిటీ ప్రొటెక్షన్ సెల్ చైర్మన్గా నేను ఈ విషయంలో నేను ఫస్ట్ చాలా అంటే ఈ విధంగా అత్యాచారం జరిగింది, తర్వాత అఘాధ్యం జరిగింది అని చెప్పినప్పుడు చాలా నేను చాలా చాలా బాధపడ్డాను సార్. ఈ విధంగా మా స్టూడెంట్స్తో నేను డిస్కస్ చేసి నిరసన వ్యక్తం చేయాలి, మనం దీన్ని ఖండించాలని చెప్పేసి నేను ఇది ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇది విజయవంతమై సజ్జనారు పోలీస్ కమిషనర్ చేసినటువంటి ఈ ఎన్కౌంటరు చాలా అర్చనీయము, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాయలసీమ యూనివర్సిటీ తరఫున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకోసారి ఇటువంటి అగాధ్యం ఏ మహిళకు, ఏ చిన్నపిల్లకు, ఏ యువతికి జరగకూడదని నేను ఈ విధంగా కఠినమైన చర్యలు, చట్టాలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను సార్. నిర్భయ నిందితులు ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే దిశ హంతకులను హతమార్చారు, అంటే నిర్భయ హంతకులను కూడా ఇట్లాంటి శిక్ష వేయాలని కోరుకుంటున్నారు? డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళు చేసింది ఇంకా దారుణం. వాళ్ళకి ఆ క్రైమ్ కమిట్ చేసేంత ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ ఆల్సో షుడ్ బి పనిష్డ్. ఎవ్రీవన్ హూ ఎవర్ ఇప్పుడు నుంచి ఇండియాలో అట్లా ఎవరికైనా అలా ఆలోచించాలి అంటే కూడా ఈ ఎన్కౌంటర్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని కూడా పనిష్ చేయాలి. వాళ్ళనే కాదు, ఎనీబడీ హూ హ్యాస్ అన్ ఇంటెన్షన్ టు అటెంప్ట్ అ క్రైమ్ ఆన్ అ ఉమెన్ షుడ్ బి పనిష్డ్. దిశ కేసు సాల్వ్ అవ్వడం వల్ల మన దిశ మారిందనే చెప్పుకోవచ్చు. మన గర్ల్స్ ఇప్పుడు బయటికి వెళ్ళే ప్రతి అమ్మాయికి జాగ్రత్త అమ్మా అని చెప్పే బదులు బయటికి వెళ్ళే ప్రతి అబ్బాయికి బయట ఉండేది నీ చెల్లి నీ అక్కనే అని చెప్పుకుంటే ఇంకా ఇలాంటివి జరగవని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరు గర్ల్స్ ఎనీ టైం వెళ్ళేటట్లు సేఫ్టీ బాయ్స్ కూడా ఇస్తే మా ప్రొటెక్షన్ మేము చూసుకుంటాము, సెల్ఫ్ డిఫెన్స్ అవన్నీ చూసుకుంటాము. కానీ ప్రతి ఒక్క అబ్బాయి కూడా తన చెల్లి తన అక్క అనుకుంటే ఇలాంటివి జరగవని నేను అనుకుంటున్నాను. చెప్పండి, ఇన్సిడెంట్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇన్సిడెంట్ వీఆర్ ఆల్ హ్యాపీ. జస్టిస్ ఇస్ డిలేడ్ బట్ నాట్ డినైడ్.
So we all salute the police personnel who have been so brave and taken the action immediately. On behalf of all the women community present here, we salute the police officers. And I also request all the male who are present here to treat every woman with sensitivity, to treat every woman as their own sister or mother or sister-in-law, give them their due respect so that in future such heinous incidents do not occur. Okay? Ivanni ఇక్కడున్న ప్రతి మగవారికి నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, ప్రతి ఆడదానిలో మీ చెల్లినో అమ్మనో ఏదో ఒక ఫామ్లో చూసుకుంటే ఆటోమేటిక్గా మర్యాద అనేది వస్తుంది. ఆ మర్యాద ఉన్నంతకాలం ఈ సమాజంలో ఇటువంటి దుశ్చర్యలు జరగవు. ఆడవారు వారి వారి జాగ్రత్తల్లో ఉంటారు. అయినప్పటికీ మగవారి దృష్టి మారకుండా ఒక దేవతా స్వరూపంలోనే స్త్రీని చూసినప్పుడు ఇటువంటి కార్యక్రమాలు జరగవు. మనం నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరము కూడా రాదు. థ్యాంక్ యూ. చెప్పండి, బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారా ఎన్కౌంటర్ చేసినందుకు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ సంఘటన జరిగిన రోజు నుంచి ప్రతి స్త్రీ ఏ రోజు కూడా ప్రశాంతంగా నిద్రపోవటం లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ విషయం సామాన్యమైన విషయం కాదు. ఒక నిర్జన ప్రదేశంలో ఎంతమంది ఆ అమ్మ ఎంత అమాయకురాలు అంటే ప్రతి ఒక్కరిని నమ్మింది. ఆ నమ్మడము అనేది అమ్మాయిల్లో ఉండే సున్నితత్వాన్ని తెలుపుతూ ఉంది. అటువంటి సున్నితత్వాన్ని రాక్షసంగా కాల రాసినందుకు, ఈ రోజుకైనా వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కానీ ఈ పనిష్మెంట్ చాలా చిన్నదండి. ఇంకొకసారి అందరూ భయపడే విధంగా ఉండాలి పనిష్మెంట్. సజ్జనార్ సార్కు మాత్రం చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఆడజాతంతా గర్వించే విధంగా ఆడవాళ్ళు నిర్భయంగా తిరగలరు అనేది తెలియచేసేటట్లు, మగవాళ్ళకు తెలియచేసేటట్లు చేసినారు. ఇక మీదట ఇంకేం చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక చిన్న రిక్వెస్ట్, నిర్జన ప్రదేశాలు రాత్రి సమయాల్లో కొంత ప్రొటెక్షన్ పెంచితే అమ్మాయిలు జాగ్రత్తగా ఇల్లు చేరగలరని భావిస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ డెసిషన్ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నందుకు. ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బేటీ బచావో బేటీ పడావో అంటున్నారు, నేను ఇంకొకటి అనాలనుకుంటున్నాను, బేటా పడావో బేటాకో సంజావో అంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసింది అంటే గౌరవాలని, స్త్రీలని గౌరవించడం అది మన సమాజానికే చాలా మంచిది, విలువల్ని నేర్పించాలి. మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతుంది? సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను యాక్చువల్గా 9:00 టీవీ న్యూస్ చూసాను సార్. సో 3:30 to 5:30 మధ్యలో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు అని చెప్పారు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఎందుకు అంటే ఇంకొకటి కూడా, పోలీస్ వాళ్లకు భగవంతుడు కూడా సహకరించారని అనుకున్నాను. ఎందుకంటే ఆ టైంని మనము 3:30 to 4 ఆ మధ్యలో బ్రహ్మముహూర్తం అని అనుకుంటాము. కాబట్టి ఆ ముహూర్తంలో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు అంటే దానికి భగవంతుడు కూడా వీళ్లకు శక్తినిచ్చాడు అది చేయడానికి అని అనుకున్నాను. ఇంకొక విషయం నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ స్కూల్స్కి కూడా సార్, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, స్కూల్ లెవెల్ నుంచి ఇప్పుడు ఎలా అయితే డాన్స్, ఎలా అయితే స్పోర్ట్స్ ఉన్నాయో, అలాగే కరాటీ అనేది కూడా పిల్లలకి మనకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలకి కనుక నేర్పించగలిగితే, మనం వాళ్ళతోటి పేరెంట్స్ వెళ్ళాలి, లేదా ఒక అన్న వెళ్ళాలి, ఒక తమ్ముడు వెళ్ళాలి అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో పిల్లల్ని మనం అలా బయటికి పంపించినప్పుడు కూడా మనం హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఒక ధైర్యం ఉంటుంది, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు అని. సో దాన్ని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. వి ఫీల్ థ్యాంక్ ఫర్ దట్. We feel thank for that. Why because the police committee has done a great job. Enduku ante adi oka crime ani anukuntunnaru, but this is not a crime, this is the ethical values anetivi chani poyaye ani ankovachu. Why because ఇంతకు ముందు కాలంలో అయితే ఆడపిల్లలంటే బయటికి రానిచ్చే వాళ్ళు కాదు, కానీ దానికి ఇప్పుడు ఈక్వల్గా మేల్ అండ్ ఫీమేల్ చదువుతున్నారు. దానికి చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా హెల్ప్ చేశారు. దాన్ని కూడా మనము పరిగణనలోకి తీసుకుంటే ఇలా ఎన్కౌంటర్ చేయడం, ఇలా
ఇలా శిక్షణ చెంది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పటికి ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడన్నా ఎక్కడైనా వెళ్ళినా ఏమైనా చేసినా కానీ కూడా ఇది గుర్తుకు రావాలని కోరుకుంటున్నాను. వచ్చినా కానీ కూడా ఇది కఠినంగా శిక్షించాలనేసి అనుకుంటున్నాను. రాయలసీమ యూనివర్సిటీలో ఇది ఒక పండుగ వాతావరణంలా ఉంది. అంటే ఒక నరహంతకులను ఎన్కౌంటర్ చేసినందుకు విద్యార్థులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదంటే ఇలాంటి తక్షణ న్యాయమే జరగాలి, ఈ స్థాయిలోనే జరగాలని కోరుకుంటున్నారు. మరికొంతమంది అయితే అసలు ఇది చాలా తక్కువ శిక్ష, ఇంకా కఠినంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే నైతిక విలువలు చనిపోయాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రాథమిక దశ నుంచే మార్షల్ ఆర్ట్స్ అమ్మాయిలకు నేర్పించాలి, అప్పుడే వారికి వారు రక్షించుకోగలుగుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇది రాయలసీమ యూనివర్సిటీలో పరిస్థితి. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ కర్నూలు.